कुकटपल्ली 122 डिविजन పరిధిలోని పాపరెడ్డి నగర్ కాలనీ ఇంటి యజమానుల సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే పలు పత్రికల్లో ఎంఆర్ఓ ఎవరైతే 59 జీవకు సంబంధించి అప్లై చేసుకున్నారో వారు వెంటనే రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న పక్షంలో మీమీ ఇండ్లకు కరెంటు డ్రైనేజీ మరియు వాటర్ సప్లై ఇలాంటివి పంపజేయబడుతుందని పలు పత్రికల్లో వెల్లడించడం జరిగింది. ఈ విషయమై కాలనీ వాసులందరూ బుధవారం శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికేపూడి గాంధీని మరియు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణని కలవడం జరిగింది. ఈ సందర్భంగా పాపిరెడ్డి నగర్ కంటిస్టడ్ అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు పలువురు నాయకులు మాట్లాడుతూ గతంలో 2015-16 సంవత్సరంలో 59 జీవకు సంబంధించి 80 గజములకు 5,000 చొప్పున 160 గజములకు 10,000 చొప్పున కట్టినామని, ఆ రోజుల్లో అప్పుడు 80% గజాలకు 25% చొప్పున 3 లక్షలు 160 గజములకు 25% చొప్పున 6 లక్షలు రావడం జరిగిందని, అయితే దీనికి సంబంధించి ఇదే సర్వే నెంబర్ పక్క కాలనీలో 1 లక్ష నుండి 2 లక్షల లోపు మాత్రమే వచ్చిందని, మాకు కూడా ఇదే విధంగా రావాలని ఆ రోజుల్లో కలెక్టర్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో పలుమార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా ఫలితం రాలేదు. మళ్ళా గత సంవత్సర కాలంగా 59 జీవోకు సంబంధించి ఎమ్మెల్యే మరియు తహసీల్దార్ మళ్లీ అప్లై చేసుకోమని చెప్పడంతో తక్కువ రుసుము వస్తుందనే ఆశాభావంతో మళ్లీ చాలా వరకు 1,000 రూపాయలు కట్టి అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వచ్చిన అధికారులు 80 గజాల ఇళ్లకు 2,13,600 రావడం జరిగిందని, కానీ ఇదే మరికొన్ని 80 గజాల ఇళ్లకు 5 లక్షలు 7 లక్షలు 10 లక్షలు 15 లక్షల వరకు ఇలా ఎలాంటి మేనేజ్మెంట్ లేకుండా ఇష్టానుసారం నోటీసులు పంపించారన్నారు. అదేవిధంగా 160 గజాల ఇళ్లకు కొన్నిటికి 10 లక్షలు, మరికొన్నిటి ఇళ్లకు 15 లక్షలు, 25 లక్షలు, 32 లక్షలు, 42 లక్షలు, దాదాపు 80 లక్షల వరకు రావడం జరిగింది. దీనివల్ల ప్రజలు చాలా వరకు కట్టలేదు. అధికారుల లోపం వల్ల జరిగిన ఈ తప్పుకు మళ్లీ అదే అధికారులు వచ్చి ఇప్పుడు కరెంట్ కట్ చేస్తాం, వాటర్ సప్లై కట్ చేస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇలా కాకుండా మాకు 80 గజములకు 2,13,600 మరియు 160 గజములకు దాదాపు 5 లక్షల వరకు ఉంటే దాదాపు అందరం చెల్లించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విన్నపం చేసుకుంటున్నామని తెలిపారు. 25% ఉంటే 10% చేయాలని చెప్పి మేము కేటీఆర్ దగ్గరికి మన కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పలుసార్లు నారాయణ గారు గతంలో చెప్పడం జరిగింది. మళ్ళా కలెక్టర్ గారికి ఆయన కూడా ఇక్కడ ఉన్న గొంగు లెక్కనే ఉంది. దీన్ని దయచేసి మా ఇందు దయదర్చి కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాకు దీనివల్ల దీని మాకు సరైన న్యాయం చేయాలి. ఏదైతే మున్నగోడు ఎలక్షన్లో ఎల్బీ నగర్ వాళ్లకు 250 గజములు ఎట్లా చేశారు, మాకు కూడా 250 500 ఏదో ఒకటి చేయండి. ఈ రకంగా చేసి మాకు ఇబ్బంది పెట్టకండి. మేము ఆల్మోస్ట్ 35 సంవత్సరాల కింద వచ్చి ఉంటున్నాం. 35 సంవత్సరాలు ట్యాక్సీ కడుతున్నాం, అన్ని కరెంటు బిల్లు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. కొత్తగా మీద గుడిసెలు వేసుకొని వచ్చిన టెక్నీ మా పరిస్థితి. ఇది మాకు పాపరేట్ నగరంలో చాలా సీనియర్ బస్తి. దయచేసి వెంటనే మాకు దీనికి స్పందించి మాకు న్యాయం చేస్తే మీకు నెక్స్ట్ ఇలా వాళ్ళందరికీ పెద్ద ఆయన ఆర్డర్ లేకపోతే కుకటిపల్లి మండలంలోని పాపిరెడ్డి నగర్లో గతంలో 2015-16లో కూడా మేము ఏదైతే 59 జీవో ప్రకారం కట్టాలంటే 80 గజాలకు 5,000 కట్టాము, 160 గజాలకు 10,000 కట్టాము. అప్పుడు 80 గజాలకు 3 లక్షలు వచ్చింది, 160 గజాలకు 6 లక్షలు వచ్చింది. అప్పుడే దీన్ని 25% ఉంటే 10% చేయాలని చెప్పి మేము కేటీఆర్ దగ్గరికి మన కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పలుసార్లు నారాయణ గారు